కాకుండా రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక 7 లక్షల 8 లక్షల మందికి ఉన్నాయి అట్లాగే ఈ పెద్ద అప్పులు పొలాన్ని తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి లోన్స్ అన్నమాట. వాటిని ఏకమొత్తంగా కొట్టేసింది గవర్నమెంట్, మేము ఇస్తామని చెప్పి వాటిని క్లోజ్ చేసేయమని చెప్పింది గవర్నమెంట్ ఇచ్చింది. అదే అప్పుడు రైతు రుణమాఫీ మొట్టమొదటిసారి జరిగినటువంటిది. రాజశేఖర్ రెడ్డికి అది క్రెడిట్ అయింది. ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి వచ్చింది. అది ఇక్కడ మొత్తం మీద కలిపితే, రాష్ట్రం మొత్తం మీద కలిపితే 70,000 మంది 80,000 మంది ఉన్నారు అట్లాగా. ఎక్కువగా రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే 25 ఎకరాలు ఉంటే తీసేసుకుంటారు. వాళ్ళు మామూలుగా ఏ పెళ్లికో ఖర్చు పెట్టేసుకుని ఉంటారు, దాని మీద క్రాప్ లోన్ అని తీసుకుని అది తీర్చలేక నిదానంగా తీర్చుకునేట్టు, లేకపోతే ఏదైనా వేలం వేస్తే కనుక కొంత పొలం పోద్దులే అనే లెక్కన వదిలేస్తారు. ఇక అట్లాంటి అమౌంట్లు తీరేటప్పటికి అప్పుడు ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డిని ప్రశంసించారు. అప్పుడు రాజశేఖర రెడ్డికి మీద ప్రెషర్ ఏమైంది, చిన్న సన్నకారు రైతులందరూ అంటే అట్లాగ అప్పు తీసుకొని ఎప్పటికప్పుడు కట్టేస్తే మా పాపమ అని చెప్పేసి చాలామంది ప్రెషర్ చేశారు ఎమ్మెల్యేల మీదకి, ఎమ్మెల్యేల మంత్రుల దగ్గరికి. మంత్రులు రాజశేఖర రెడ్డి తీసుకొస్తే రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే తలా ఒక 5,000 ఇద్దాంలే అప్పు తీర్చిన వాళ్ళకి అన్నాడు. అప్పు తీర్చేసిన వాళ్ళకి 5,000 ఇద్దాంలే అన్నాడు. అప్పు రుణమాఫీ చేస్తామనలేదు కానీ 5,000 తీరుద్దాము, 5,000 ఇద్దాంలే అన్నాడు. అంటే అట్లాగా ప్రెషర్ ఉంటుంది ఏదైనా సరే ఒక పథకం. ఇప్పుడు టీడీపీకి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమైంది, అది అట్లాగా పెండింగ్ పడిపోయింది.